హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2016లో రిలీజ్ అయిన గార్డియన్ ద లోన్లీ అండ్ గ్రేట్ గాడ్ అనే కే డ్రామా పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. నేను ఆల్రెడీ పార్ట్ 1 గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా పార్ట్ 2 గురించి తెలుసుకుందాం రండి. పార్ట్ 1 ఎండింగ్లో గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లకి యుంతాకు కిడ్నాప్ అయిందనే విషయం గురించి తెలిసి ఆమెను సేవ్ చేయడానికి వెళ్తారు కదా, అప్పుడే గాబ్లిన్ తన కత్తితోటి కిడ్నాపర్ స్కార్ని రెండు మొక్కలు చేసి పడేస్తాడు. అందులోని ఒక మొక్కలో యుంతాకు అండ్ రెండో మొక్కలోనేమో కిడ్నాపర్స్ ఉంటారు. ఇప్పుడు కార్పాటు కిడ్నాపర్స్ పైన పడడంతో వాళ్ళు ఆ కార్పాట్ కింద ఇరుక్కుపోతారు. అప్పుడే గాబ్లిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ రోడ్లో ఇంకో 2 డేస్ వరకు ఎవరు కూడా రారు, 2 డేస్ తర్వాత పోలీసులు ఇక్కడికి వస్తారు, అప్పటి వరకు మీరు ఇక్కడే చావండి అని చెప్పి యుంతాకుని తీసుకుని అక్కడ నుండి బయలుదేరతాడు. ప్రస్తుతం గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లో కారును వేసుకుని రారు. దాంతోనే వీళ్ళిద్దరు అండ్ యుంతాకులు నడుచుకుంటూ వెళ్తారు. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎక్కడికి పడితే అక్కడికి టెలిపోర్ట్ అవుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఒక మనిషి అదే యుంతాకు వీళ్ళతో ఉండడంతో వీళ్ళు ఆమెను తీసుకుని టెలిపోర్ట్ అవ్వలేరు. సో ఇక చేసేది ఏమి లేక వీళ్ళు నడుచుకుంటూనే అక్కడ నుండి ఇంటికి బయలుదేరతారు. నెక్స్ట్ సీన్లో యుంతాకు, నేను ఏమంటని ఆర్పి నిన్ను పిలవలేదు కదా, మరి నువ్వు నా దగ్గరికి ఎలా రాగలిగావు అని గాబ్లిన్ని అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్, నాకు నీ వాయిస్ వినిపించింది, అందుకే నేను నీ దగ్గరికి రాగలిగానని అంటాడు. యుంతాకు తను కిడ్నాప్ అయిన తర్వాత తనని ఎవరైనా కాపాడితే బాగుండునని చెప్పి దేవుణ్ణి గట్టిగా కోరుకుంటుంది. యుంతాకు వాళ్ళ మామ చనిపోయే ముందు తను కూడా దేవుణ్ణి ప్రార్థించింది కదా, అప్పుడే గాబ్లిన్ ఆమెను సేవ్ చేస్తాడు. సో ఇప్పుడు యుంతాకు కూడా తన అమ్మకు జరిగినట్టే జరుగుతుంది. ఆ నెక్స్ట్ డే గాబ్లిన్ దేక్వాతోటి, నువ్వు అర్జెంటుగా వెళ్ళి యుంతాకు గురించి అన్ని డీటెయిల్స్ని తెలుసుకుని రా అని చెప్తాడు. దేక్వా కూడా యుంతాకు గురించి అన్ని తెలుసుకుని గాబ్లిన్ దగ్గరికి వెళ్తాడు. అలాగే అతను గాబ్లిన్ తోటి యుంతాకు వాళ్ళ ఆంటీతో కలిసి ఉంటుంది. వాళ్ళ ఆంటీ వాళ్ళు యుంతాకుని డైలీ టార్చర్ చేస్తూ ఉంటారు. యుంతాకు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఆమెకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బులు యుంతాకు దగ్గర ఉన్నాయని అనుకుని వాళ్ళ ఆంటీ వాళ్ళు ఆ డబ్బుల కోసం యుంతాకుని డైలీ టార్చర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ ఫొటోస్ని అండ్ వాళ్ళ డీటెయిల్స్ని దేక్వా గాబ్లిన్కి ఇస్తాడు. ఇప్పుడు యుంతాకు గురించి అన్ని తెలుసుకున్న తర్వాత గాబ్లిన్ ఆమె ఆంటీ వాళ్ళ కోసం 2 గోల్డెన్ బార్స్ని రెడీ చేస్తాడు. వాటిని చూసి దేక్వా, ఇప్పుడు మీరు వీటిని దేనికి ఉపయోగిస్తారని గాబ్లిన్ని అడుగుతాడు. అప్పుడే గాబ్లిన్, నేను వీటితోటి యుంతాకు వాళ్ళ ఆంటీ వాళ్ళని పనిష్ చేయబోతున్నానని అంటాడు. నెక్స్ట్ గాబ్లిన్ ఆ 2 గోల్డెన్ బార్స్ని యుంతాకు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళ ఆంటీ వాళ్ళకి కనిపించేలాగా వాటిని యుంతాకు రూమ్లో పెడతాడు. ఇప్పుడు యుంతాకు వాళ్ళ ఆంటీకి అండ్ ఆమె పిల్లలకి ఆ గోల్డెన్ బార్స్ దొరుకుతాయి. దాంతో వాళ్ళ ముగ్గురికి యుంతాకు పైన కోపం తగ్గుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఆ 2 బార్స్ని తీసుకుని వాటిని ఎలా షేర్ చేసుకోవాలో తెలియక కొట్టుకు చేస్తారు. తర్వాత గ్రిమ్ రేపర్ ఒక హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడ ఇతర కొలీగ్స్ చాలా మంది ఉంటారు, అంటే ఆ రోజు హాస్పిటల్లో చాలా మంది చనిపోతారని అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళ ఆత్మలను తీసుకెళ్ళడానికి అక్కడికి వస్తారు. వీళ్ళలో ఒక అమ్మాయి కూడా ఉంటుంది, ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆమెను చూసి మిగతా గ్రిమ్ రేపర్స్, అయినా ఆ అమ్మాయి ఒక ఏంజల్ అవ్వాల్సింది, మరి ఆమె గ్రిమ్ రేపర్ ఎలా అయిందని చెప్పి ఆమె పైన జోక్స్ వేసుకుంటూ ఉంటారు. అదే టైంలో ఒక డాక్టరు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తిని సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఆ డాక్టర్ ఆ పేషెంట్ని కాపాడడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతని పేరు చెప్పి ఆ డాక్టర్ చనిపోయిన టైంని చెప్తాడు. అది విని ఆ డాక్టరు, ఇది ఆపరేషన్ థియేటర్, ఇక్కడికి ఎవరు పడితే వాళ్ళు రాకూడదు, నువ్వు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళాను గ్రిమ్ రేపర్ తోటి అంటాడు. అదే టైంలో ఆ డాక్టర్ డెడ్ బాడీని ఇంకో డాక్టర్ తీసుకెళ్తూ ఉంటుంది. ఆ డాక్టర్ తను చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేయడం వల్ల చనిపోతాడు. ఈ డాక్టర్ తనకి ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా తన పేషెంట్ని కాపాడడానికి చూస్తాడు. ఇప్పుడు తను చనిపోయినని తెలిసి కొంచెం బాధపడతాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ ఆ డాక్టర్ తోటి, ఇప్పటి వరకు నువ్వు కాపాడదామని ట్రై చేసిన ఆ పేషెంట్ ఖచ్చితంగా బతుకుతాడని అంటాడు. అది విని ఆ డాక్టర్ ఫేస్లో కొంచెం స్మైల్ వస్తుంది. ఇక్కడ గ్రిమ్ రేపర్ ఆ పేషెంట్ కోసం వెళ్ళాడని మనం అనుకుంటాం. కానీ అతను ఆ డాక్టర్ కోసం వెళ్ళడంతో మనకి కొంచెం షాక్ తగులుతుంది. ఈ గ్రిమ్ రేపర్ చేసే పనులన్నీ కూడా కొంచెం షాకింగ్గా అండ్ బాగా ఎమోషనల్గా ఉంటాయి. నెక్స్ట్ యుంతాకు ఒక బుక్ స్టోర్కి వెళ్తుంది. అక్కడే ఆమె తన దగ్గర ఉన్న బుక్ని బుక్ స్టాల్ వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. అప్పుడే అక్కడికి దేక్వా వచ్చి యుంతాకు తిరిగి ఇచ్చేసిన బుక్ని కొనుక్కుంటాడు. అందులో యుంతాకు చాలా భద్రంగా దాచుకున్న ఆకు ఉంటుంది. ఇప్పుడు ఆకు బుక్లో ఉండిపోయిందని తెలుసుకుని యుంతాకు దేక్వా దగ్గరికి వెళ్ళి అతనికి డబ్బులు ఇచ్చి ఆ బుక్ని కొనుక్కుంటుంది. ఇక్కడే వీళ్ళిద్దరు ఫస్ట్ టైం కలుసుకుంటారు. నెక్స్ట్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దేక్వా తనకి ఒక గాబ్లిన్ గురించి తెలుసని యుంతాకి చెప్పి గాబ్లిన్ గురించి ఆమెకు అన్ని విషయాలు చెప్పేస్తాడు. నెక్స్ట్ యుంతాకు కాఫీ షాప్కి వెళ్తుంది. అప్పుడే సన్ని యుంతాకు దగ్గరికి వచ్చి, నువ్వు నా కాఫీ షాప్లోనే పడుకుంటున్నావు కదా అని యుంతాకుని అడుగుతుంది. యుంతాకు చాలాసార్లు ఈ విషయం గురించి సన్నీకి చెప్పడానికి ట్రై చేస్తుంది. అలాగే ఆమె కొన్ని పేపర్స్ పైన ఈ విషయం గురించి రాస్తుంది. కానీ యుంతాకి ధైర్యం సరిపోక ఆ పేపర్స్ని డస్ట్బిన్లో పడేస్తుంది. కానీ సన్నీ డస్ట్బిన్లో ఉన్న పేపర్స్ని చూసి యుంతాకు కాఫీ షాప్లోనే పడుకుంటుందని కనిపెట్టేస్తుంది. ఇప్పుడు యుంతాకు ప్రాబ్లమ్స్లో ఉందని సన్నీ అర్థం చేసుకుని ఆమెను ఏమీ అనదు. అలాగే సన్నీ యుంతాకి శాలరీని మంత్లీగా కాకుండా వీక్కి ఒకసారి ఇద్దామని డిసైడ్ అవుతుంది. సన్నీ తనతో అలా ప్రవర్తించేసరికి యుంతాకి సన్నీ పైన గౌరవం పెరుగుతుంది. నెక్స్ట్ యుంతాకు అనుకోకుండా గాబ్లిన్ని పిలుస్తుంది. గాబ్లిన్ ఎప్పుడు యుంతాకు ముందు ప్రత్యక్షమైనా సరే, నీకు నా బాడీలో ఏమైనా కనిపిస్తుందని యుంతాకుని అడుగుతూ ఉంటాడు.
కానీ ఈసారి ఇంతకు నాకు నీ బాడీ లేదో కనిపిస్తుందని గాబ్లిన్కి చెప్పి, నేను దాని గురించి నీకు చెప్పాలంటే నువ్వు నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్లాలని గాబ్లిన్ తోటి అంటుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అదే టైంలో గ్రిమ్ రేపర్ కూడా ఆ రెస్టారెంట్కి వస్తాడు. అలాగే అతను ఇంతకు మైండ్ని కంట్రోల్ చేసి తన గురించి మర్చిపోయేలాగా చేయాలని అనుకుంటాడు. కానీ అతను ఇంతకుని కంట్రోల్ చేయలేకపోతాడు. అప్పుడే గాబ్లిన్, ఆమె మామూలు మనిషి కాదు, నువ్వు ఆమె మైండ్ని కంట్రోల్ చేయలేవని గ్రిమ్ రేపర్ తోటి అంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రెస్టారెంట్లో ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయి అక్కడికి రాగానే గాబ్లిన్ తన మ్యాజిక్ తోటి వీళ్ళిద్దరిని ఒకరితో ఒకరు లవ్లో పడేలాగా చేస్తాడు. గాబ్లిన్ వాళ్ళ మైండ్స్ని కంట్రోల్ చేసి లవ్లో పడేలాగా చేయడు. అతను కేవలం వాళ్ళ లవ్లో పడడానికి కావాల్సిన సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాడు. అది చూసి ఇంతకు నువ్వెందుకని అలా చేస్తున్నావు అంటూ గాబ్లిన్ని అడుగుతుంది. అప్పుడే గాబ్లిన్, వాళ్ళిద్దరు పూర్వజన్మలో లవర్స్, ఇప్పుడు కూడా వాళ్ళు సేమ్ ఫేసెస్ తోటి మళ్ళీ పుట్టారు. ఈసారైనా వాళ్ళ లవ్ సక్సెస్ అవ్వాలని చెప్పే నేను అలా చేశానని గాబ్లిన్ అంటాడు. నెక్స్ట్ గాబ్లిన్ అండ్ ఇంతకులు ఇంటికి వెళ్ళిపోతారు. గాబ్లిన్ ఇంటికి వెళ్ళాక కూడా ఇంతకు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకుతో టైంని స్పెండ్ చేయడం గాబ్లిన్ కి బాగా నచ్చుతుంది. బట్ ఇంతకు తన బ్రైడ్ కాదు అని చెప్పి గాబ్లిన్ ఎప్పుడూ డౌట్ పడుతూ ఉంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ అండ్ గాబ్లిన్లు కలిసి సరుకులు కొనుక్కోవడానికి ఒక మాల్ కి వెళ్తారు. అక్కడే గ్రిమ్ రేపర్, నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని గాబ్లిన్ కి చెప్తాడు. అది విని గాబ్లిన్, నేను కూడా అదే పనిలో ఉన్నాను, కానీ నేను వెళ్ళిపోయాక నువ్వు ఇంతకుని ఏమి చేయనని నాకు ప్రామిస్ చేయని గ్రిమ్ రేపర్ని అడుగుతాడు. అలాగే ఇంకో 2 డేస్ లో నేను వెళ్ళిపోతాను గ్రిమ్ రేపర్ తోటి అంటాడు. తర్వాత గాబ్లిన్ సూపర్ మార్కెట్ డోర్ ను ఓపెన్ చేసి వెళ్తాడు. అతను వెనకాల గ్రిమ్ రేపర్ కూడా బయటకు వస్తాడు. బట్ అతనికి గాబ్లిన్ కనిపించాడు. యాక్చువల్గా అతను ఇంతకు దగ్గరికి టెలిపోర్ట్ అవుతాడు. ప్రస్తుతం ఆమె తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే గాబ్లిన్ ఆమెతో, నువ్వెందుకని మళ్ళీ మీ ఆంటీ దగ్గరికి వెళ్తున్నావని అంటాడు. అది విని ఇంతకు, నేను అక్కడ ఒక దాన్ని మర్చిపోయాను, ప్రస్తుతం నేను దాన్ని తీసుకోవడానికి వెళ్తున్నానని అంటుంది. కానీ తను దేనికోసం వచ్చిందన్న విషయం గురించి మాత్రం గాబ్లిన్ కి చెప్పదు. ఇన్ఫాక్ట్ ఆమె గాబ్లిన్ తనకి ఫస్ట్ టైం ఇచ్చిన గ్రీన్ ఫ్లవర్స్ ని తీసుకోవడానికి తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అవి వాడిపోయినా సరే ఇంతకు వాటిని తన దగ్గరే ఉంచుకుంటుంది. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ ఒక బ్రిడ్జ్ పైన నడుస్తూ ఉంటాడు. అప్పుడే యంగ్ లేడీగా మారిన ముసలావిడ అక్కడ లేడీస్ పెట్టుకునే వాటిని అమ్ముతూ ఉంటుంది. ఆమె గ్రిమ్ రేపర్ని చూడగానే, నువ్వు కూడా ఏదో ఒకటి తీసుకొని గ్రిమ్ రేపర్ని అడుగుతుంది. బట్ గ్రిమ్ రేపర్ మాత్రం నాకేం వద్దని అంటాడు. కానీ ఆ లేడీ మాత్రం చాలా తెలివిగా గ్రిమ్ రేపర్ చూపుని తన దగ్గర ఉన్న ఒక రింగ్ పై పడేలాగా చేస్తుంది. ఆ రింగ్ ని ఆల్రెడీ మనం ఫస్ట్ పార్ట్ లో చూసాం. తర్వాత గ్రిమ్ రేపర్ ఆ ఉంగరాన్ని తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి అక్కడికి వచ్చి ఆ ఉంగరాన్ని తీసేసుకుంటుంది. ఆ అమ్మాయి సన్నీనే. ఆమెను చూడగానే గ్రిమ్ రేపర్ కౌంట్లో నుండి అతనికి తెలియకుండానే నీళ్ళు వచ్చేస్తాయి. సన్నీ గ్రిమ్ రేపర్ని చూసి అతన్ని లైక్ చేస్తుంది. దాంతోనే ఆమె, నీకు ఈ ఉంగరం కావాలంటే నీ ఫోన్ నెంబర్ని ఇవ్వు అని గ్రిమ్ రేపర్ని అడుగుతుంది. బట్ గ్రిమ్ రేపర్ మాత్రం తన దగ్గర ఫోన్ ఏమి లేదని అంటాడు. అప్పుడే సన్నీ తన నెంబర్ని ఒక పేపర్ పైన రాసి గ్రిమ్ రేపర్కి ఇస్తుంది. నెక్స్ట్ ఆ యంగ్ లేడీ, ఇప్పుడు మీ ఇద్దరిలో ఈ రింగ్కి ఎవరు పే చేస్తారని అడుగుతుంది. అలాగే మీరు ఈ రింగ్ వల్ల భారీగానే మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా అంటుంది. ఇలా ఆ యంగ్ లేడీ ఎందుకు అందో మనకి తర్వాత తెలుస్తుంది. ఇక్కడే మనకి సన్నీ అండ్ గ్రిమ్ రేపర్ల మధ్య ఏదో కనెక్షన్ ఉంది అని అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో గాబ్లిన్ చనిపోయిన తన సిస్టర్ ఫోటోని చూస్తూ ఉంటాడు. తన సిస్టర్ చనిపోయిన తర్వాత నుండి గాబ్లిన్ ఆమె పెయింటింగ్ ని తనతో పాటే ఉంచుకుంటాడు. ఇంకో 2 డేస్ లో గాబ్లిన్ వేరే దేశానికి వెళ్ళిపోతుండటంతో అతను ఆ పెయింటింగ్ ను కూడా తన బ్యాగ్ లో సర్దుకుంటాడు. ఆ నెక్స్ట్ డే సన్నీ గ్రిమ్ రేపర్ తనకి కాల్ చేస్తాడేమోనని చెప్పి అతని కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గ్రిమ్ రేపర్ కూడా సన్నీకి కాల్ చేద్దామని ట్రై చేస్తాడు. కానీ అతని దగ్గర ఫోన్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇంతకు తన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇప్పుడు ఆమె ఆంటీ వాళ్ళు అక్కడ ఉండరు, వాళ్ళ ఇంటికి ఇంకో ఫ్యామిలీ షిఫ్ట్ అవుతుంది. వాళ్ళు ఇంతకు వాళ్ళ సామాన్లన్నింటిని కూడా బయటపడేస్తూ ఉంటారు. అప్పుడే ఇంతకు ఇంట్లోకి వెళ్ళి గాబ్లిన్ తనకి ఇచ్చిన ఫ్లవర్స్ ని తెచ్చుకుంటుంది. గాబ్లిన్ ఆమెకు ఫ్లవర్స్ ని ఇచ్చి వీటికి అర్థం లవర్ అని చెప్తాడు కదా. సో ఇప్పుడు ఇంతకు గాబ్లినే తన లవర్ అని అనుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే ఇంతకు స్కూల్లో ఉన్నప్పుడు ఆమె ఫ్రెండ్స్ ఇంతకు స్మోక్ చేస్తుందని టీచర్కి కంప్లైంట్ చేస్తారు. దాంతోనే ఇంతకు వాళ్ళ టీచర్ ఆమెను పిలిపించి బ్యాగ్ ని చెక్ చేస్తుంది. ఇప్పుడు ఇంతకు బ్యాగ్ లో అన్ని ఫైర్ ని వెలిగించే వస్తువులు ఉండటంతో టీచర్ కూడా ఇంతకు ఫ్రెండ్స్ చెప్పిందే నమ్ముతుంది. ఇంతకు వాటిని గాబ్లిన్ ని రప్పించడం కోసం పెట్టుకుంటుంది. కానీ ఆమె పైన స్మోకింగ్ చేస్తుంది అని నిందా పడుతుంది. నెక్స్ట్ ఇంతకు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చుని తన మామని తలుచుకుని ఏడుస్తుంది. అదే టైంలో వర్షం పడుతుంది. సరిగ్గా అప్పుడే గాబ్లిన్ గొడుగు పట్టుకుని అక్కడికి వస్తాడు. గాబ్లిన్ తను వెళ్ళిపోయే ముందు ఒక్కసారి ఇంతకుని కలవాలని చెప్పి ఆమె దగ్గరికి వస్తాడు. ఇప్పుడు గాబ్లిన్ చూసి ఇంతకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ గాబ్లిన్ మాత్రం మనం కలవడం ఇదే చివరిసారని ఇంతకు తోటి అంటాడు. అలాగే అతను ఇంతకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. నైట్ అయ్యాక ఇంతకు గాబ్లిన్ ఉన్న ప్లేస్కి వచ్చి అతన్ని కలుస్తుంది. అప్పుడే గాబ్లిన్ ఆయన నువ్వు ఈ ప్లేస్ని ఎలా కనిపెట్టగలిగావని ఇంతకుని అడుగుతాడు. అప్పుడు ఇంతకు నేను నాకు కనిపించిన అన్ని గోష్టులను అడిగి ఇక్కడికి రాగలిగానని చెప్తుంది. నెక్స్ట్ ఇంతకు గాబ్లిన్ తోటి నువ్వు ఎప్పుడు నీ బాడీలో ఏదైనా కనిపిస్తుందేమోనని నన్ను అడుగుతూ ఉంటావు కదా, మరి నిజంగా నాకు నీ బాడీలో ఏదైనా కనిపిస్తే నువ్వు ఇక్కడే ఉండిపోతావా అని గాబ్లిన్ అడుగుతుంది. గాబ్లిన్ ఏమో ఇంతకి తన బాడీలో ఏమి కనిపించడం లేదు, ఆమె నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వకూడదని చెప్పి ఇలా అంటుందని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంతకు నాకు నీ బాడీలో ఒక కత్తి కనిపిస్తుందని చెప్పి తన వేలుతోటి ఆ కత్తిని చూపిస్తుంది. ఇప్పుడు ఇంతకి తన బాడీలో ఉన్న కత్తి కనిపించడంతో గాబ్లిన్ షాక్ అయిపోతాడు. ఇప్పుడు గాబ్లిన్ కి ఏం చేయాలో అర్థం కాక గ్రిమ్ రేపర్
వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా బ్రైడ్ దొరికేసింది, యుంతాకే ఆ బ్రైడ్, ఇప్పుడు నేను చనిపోతున్నాను అని చెప్పి చిన్నపిల్లలు లగభయపడిపోతూ ఉంటాడు. ఇప్పుడు యుంతాక్ కూడా తను ఉండడానికి ఇల్లు లేకపోవడంతో నేను కూడా మీతో పాటే ఇక్కడే ఉంటానని గాబ్లిన్ని బ్రతిమలాడుతుంది. ఇప్పుడు గాబ్లిన్ యుంతాక్ తోటి నువ్వు ప్రస్తుతానికి మాతో పాటు ఉండొచ్చు అని అంటాడు. నెక్స్ట్ యుంతాక్ ఇంట్లోకి వెళ్తుంది, ఆ ఇల్లు యుంతాక్కి బాగా నచ్చేస్తుంది. దీని తర్వాత గాబ్లిన్ యుంతాక్ దగ్గరికి వెళ్ళి ఆమెకి కొంచెం మనీని ఇచ్చి నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు కాబట్టి నువ్వు బయట ఎక్కడైనా రూమ్ చూసుకో అని అంటాడు. యుంతాక్ మాత్రం దానికి ఒప్పుకోకుండా మనం ఇక్కడే ఉంటూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కందామని గాబ్లిన్ తోటి అంటుంది. ఆమె మాటలు విని గాబ్లిన్ కొంచెం ఇబ్బంది పడతాడు. నెక్స్ట్ గాబ్లిన్ దేఖ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ తోటి యుంతాక్ని ఏదైనా హోటల్లో ఉంచమని చెప్తాడు. దాంతో దేఖ వాళ్ళ గ్రాండ్ ఫాదరు యుంతాక్ని ఒక పెద్ద హోటల్కి తీసుకెళ్తాడు. అలాగే అతను యుంతాక్ తోటి నీకు ఏదైనా కావాలంటే దేఖ అని అడుగు అని అంటాడు. యుంతాక్ ఎప్పుడు కూడా అంత పెద్ద హోటల్లో స్టే చేసిందే లేదు. నెక్స్ట్ ఆమె తన రూమ్కి వెళ్తుంది. యుంతాక్కి ఆ రూమ్లో ఉన్న అన్ని వస్తువులు బాగా నచ్చేస్తాయి, కానీ ఆమె ఆ రూమ్లో సింగిల్గా ఉండాలని రియలైజ్ అయ్యి కొంచెం సాడ్గా ఫీల్ అవుతుంది. ఇంకో పక్క దేఖ్వా గాబ్లిన్ దగ్గర ఉన్నప్పుడు గాబ్లిన్ ఏవో ట్యాబ్లెట్స్ని వేసుకుంటూ ఉంటాడు. అది చూసి దేఖ్వా ఆ ట్యాబ్లెట్స్ ఏంటని అడుగుతాడు. అప్పుడే గాబ్లిన్ ఇప్పుడు నా మైండ్ సరిగ్గా పనిచేయడం లేదు, నేను ఇప్పుడు హ్యాపీనెస్ని లోన్లీనెస్ని అండ్ సాడ్నెస్ని ఒకేసారి ఫీల్ అవుతున్నాను, అందువల్లే నాకు నిద్ర పట్టడం లేదని అంటాడు. అప్పుడే గ్రిమ్ రేపర్ కూడా అక్కడికి వచ్చి గాబ్లిన్ తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ని తీసుకుంటాడు. అది చూసి దేఖ్వా ఇప్పుడు నీకేమైందని గ్రిమ్ రేపర్ని అడుగుతాడు. అప్పుడు గ్రిమ్ రేపర్ తనకి బ్రిడ్జ్ పైన జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పి అయినా నేను ఒక అమ్మాయిని ఫస్ట్ టైం చూసిన వెంటనే నా కంట్లో నుంచి నీళ్ళు ఎందుకు వచ్చాయి, అసలు నాకు ఏం జరిగిందని అంటాడు. ఇప్పుడు గాబ్లిన్ అండ్ గ్రిమ్ రేపర్లు ఇద్దరు కూడా ఒకేలాగా ఫీల్ అవుతూ ఉంటారు. గాబ్లిన్ కి తను చనిపోతానని భయం పట్టుకుని యుంతాక్ని ఫేస్ చేయలేకపోతాడు. ఆ నెక్స్ట్ డే దేఖ్వా యుంతాక్ దగ్గరికి వెళ్ళి ఆమెను స్కూల్కి తీసుకెళ్తాడు. యుంతాక్ తనని స్కూల్ బయట దింపమని అడుగుతుంది, కానీ దేఖ్వా మాత్రం ఆమెను స్కూల్ లోపలికి తీసుకెళ్లి అందరి ముందు దింపుతాడు. యుంతాక్ని దేఖ్వాతో చూసి స్కూల్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. నెక్స్ట్ యుంతాక్ ఆంటీ వాళ్ళు తమ దగ్గర ఉన్న గోల్డ్ బార్స్ ని జ్యువెలరీ షాప్లోకి తీసుకెళ్లి అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు జ్యువెలరీ షాప్ ఓనర్కి వీళ్ళపైన డౌట్ వచ్చి పోలీసులకి కాల్ చేస్తాడు. పోలీసులు వీళ్ళని తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తారు. అప్పుడే వీళ్ళు యుంతాక్ గురించి చెప్దామని ట్రై చేస్తారు, కానీ వీళ్ళకి యుంతాక్ గురించి వీళ్ళు ఉండే అడ్రస్ గురించి ఏమి కూడా గుర్తురావు. దాంతోనే పోలీసులకి వీళ్ళపైన డౌట్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తాడు. గాబ్లిన్ వీళ్ళపైన ఏదో మ్యాజికల్ స్పెల్ ని వేస్తాడు. నెక్స్ట్ గాబ్లిన్ మంచిగా రెడీ అయ్యి ఎక్కడికో గాని వెళ్తూ ఉంటాడు. అలాగే అతను తనతో పాటు గ్రిమ్ రేపర్ను కూడా రమ్మని అంటాడు. ఇప్పుడు యుంతాక్ గాబ్లిన్ ని బాగా మిస్ అవుతూ ఉంటుంది. ఆమె హోటల్కి వెళ్ళినప్పటి నుండి గాబ్లిన్ ఆమెను అసలు కాంటాక్ట్ అవడు. దాంతోనే యుంతాక్ గాబ్లిన్ ఇంటికి వచ్చి డోర్ని తెగబాదేస్తుంది, కానీ ఆ ఇంట్లో ఎవరు ఉండకపోవడంతో ఎవరు కూడా డోర్ని ఓపెన్ చేయరు. నెక్స్ట్ గాబ్లిన్ గ్రిమ్ రేపర్ సోల్స్ని కలెక్ట్ చేసి ఆఫ్టర్ లైఫ్కి పంపే ప్లేస్కి వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఒక ముసలాయన ఆత్మ వస్తుంది. ఈ ముసలాయన ఇంకెవరో కాదు, సిరీస్ స్టార్టింగ్లో గాబ్లిన్ ఒక చిన్న పిల్లాడికి హెల్ప్ చేస్తాడు గుర్తుందా, ఆ పిల్లాడు ఈ ముసలాయన. ఇతను గాబ్లిన్ని కలిసిన తర్వాత తన లైఫ్ని పూర్తిగా చేంజ్ చేసుకుని ఒక లాయర్ అయ్యి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని ఆదుకుంటాడు. అలాగే గాబ్లిన్ కోసం ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉండేవాడు. బట్ ఇతనికి గాబ్లిన్ ఐడెంటిటీ దొరకదు, కానీ అతను ఎప్పుడు కూడా గాబ్లిన్ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడని గట్టిగా బిలీవ్ చేస్తాడు. ఇప్పుడు ఫైనల్గా ఇతను గాబ్లిన్ మీట్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గాబ్లిన్ ఈ అబ్బాయికి హెల్ప్ చేసినట్టుగానే చాలా మందికి హెల్ప్ చేస్తాడు, కానీ ఎవరు కూడా ఈ అబ్బాయి లాగా తమకు వచ్చిన సెకండ్ ఆపర్చునిటీని ఉపయోగించుకోరు. ఇప్పుడు గాబ్లిన్ ఈ విషయం గురించి ఇతనికి చెప్పి నువ్వు మాత్రమే నీ లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చుకుని హ్యాపీగా జీవించావు, నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి అతన్ని ఆఫ్టర్ లైఫ్కి పంపిస్తాడు. ఇంకో పక్క యుంతాక్ తన రూమ్ మొత్తం క్యాండిల్స్ని వెలిగించి గాబ్లిన్ని రప్పిస్తుంది. అలాగే ఆమె గాబ్లిన్ తోటి నువ్వెందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావు, మీ హౌస్లో ఎలాగో చాలా రూమ్స్ ఖాళీగానే ఉన్నాయి కదా, నేను కూడా నీతో పాటే నీ హౌస్లో ఉంటాను ప్లీజ్ అని గాబ్లిన్ని బ్రతిమలాడుతుంది. కానీ గాబ్లిన్ మాత్రం యుంతాక్కి ఏమీ చెప్పకుండా రెండు బీర్స్ని తాగేసి యుంతాక్ ఇప్పుడు నేను నిన్ను డిన్నర్కి తీసుకెళ్తాను అని ఆమెకు చెప్పి ఆమెను ఒక షాప్కి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనోడు ఫుల్గా తాగేసి ఉండడంతో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు, అందువల్లే అతను యుంతాక్ తోటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడే యుంతాక్ నేను నీ బ్రైండ్ కదా, ఒకవేళ నేను నిన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఏం జరుగుతుందని అడుగుతుంది. అది విని గాబ్లిన్ నా బాడీలో ఒక కత్తి ఉంది కదా, అది కేవలం నా బ్రైడ్ మాత్రమే బయటకు తీయగలదు, దాన్ని తీయడానికి నాకు నా బ్రైడ్ ఖచ్చితంగా కావాలని అంటాడు. అలాగే అతను ఆ కత్తిని తన బాడీ నుండి తీసేస్తే తను చనిపోతాను అనే విషయం గురించి యుంతాక్కి చెప్పాడు. సో ఇప్పుడు యుంతాక్ మరి నేను ఎప్పుడు ఆ కత్తిని నీ బాడీ నుండి బయటకు తీయాలని అతన్ని అడుగుతుంది. అప్పుడు గాబ్లిన్ ఫస్ట్ స్నో పడిన తర్వాత నువ్వు ఆ కత్తిని బయటకు తీయాలని, ఆ రోజు తొందరలోనే వస్తుందని అంటాడు. ఆ నెక్స్ట్ డే కొరియాలో వాతావరణం చేంజ్ అవుతుంది, టైం కాన్ టైంలో కొన్ని చెట్లకు పూలు పోస్తాయి. దేఖ్వా కూడా ఎన్విరాన్మెంట్ చేంజ్ని చూసి గాబ్లిన్ దగ్గరికి వెళ్ళి ఇదంతా నీ పనే కదా అని గాబ్లిన్ అడుగుతాడు. కానీ గాబ్లిన్ మాత్రం నాకు నిన్న ఏం జరిగిందో అసలు గుర్తులేదని అంటాడు. నెక్స్ట్ గ్రిమ్ రేపర్ గాబ్లిన్ అండ్ దేఖ్వాలు బయటకు వెళ్తారు. అప్పుడే గాబ్లిన్ కి నైట్ జరిగిన విషయం గుర్తొచ్చి నేను యుంతాక్కి అన్ని విషయాల గురించి చెప్పేశానని గ్రిమ్ రేపర్ వాళ్ళకి చెప్పి చాలా టెన్షన్ అయిపోతాడు. ఈ సీన్ అయితే మాత్రం చూడడానికి చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంకో పక్క సన్నీ గ్రిమ్ రేపర్ని ఫస్ట్ టైం కలిసిన బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అతన్ని తలుచుకుంటూ ఉంటుంది. గ్రిమ్ రేపర్కి కూడా తను ఏ అమ్మాయిని చూసినా సరే ఆమె సన్నీలాగే కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నైట్ సన్నీ అండ్ యుంతాక్లు కాఫీ షాప్లో కూర్చుని ఉంటారు. అప్పుడే సన్నీ డోర్ వైపు చూస్తూ ఉంటుంది. అది చూసి యుంతాక్ మీరు ఎందుకని
ఏమే అలా చూస్తున్నారని సన్నీని అడుగుతుంది. అప్పుడు సన్నీ నేను ఒకరి కోసం వెయిట్ చేస్తున్నానని అంటుంది. సన్నీ అసలు గ్రిమ్ రేపర్ని మర్చిపోలేకపోతుంది. నెక్స్ట్ డే యుంతకు స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని గోస్టులు కూడా స్కూల్కి వెళ్తాయి. అలాగే అవి యుంతకు స్మోక్ చేస్తుందని టీచర్కి చెప్పిన స్టూడెంట్ని కంట్రోల్ చేసి యుంతకు ఇన్నోసెంట్ అసలు స్మోక్ చేసేది నేనని ఆమెతోటి టీచర్కి చెప్పించి ఆ అమ్మాయిని బుక్ చేస్తాయి. యుంతకు ఆ గోస్టులని హెల్ప్ అడగదు, అయినా సరే అవి యుంతకి హెల్ప్ చేస్తాయి. స్కూల్ అయ్యాక యుంతకు బయటకు వస్తుంది. అప్పుడే గాబ్లిన్ తన కొత్త కారులో స్కూల్కి వచ్చి ఒక హీరోలాగా కారు నుండి దిగుతాడు. గాబ్లిన్ అలా చూసి యుంతకు సర్ప్రైజ్ అయిపోతుంది. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అప్పుడే గాబ్లిన్ తన బాడీలో ఉన్న కత్తి పైన ఏం గుర్తుందని యుంతకుని అడుగుతాడు. అది విని యుంతకు ఏంటి నువ్వు నా పైన డౌట్ పడుతున్నావా అని అంటుంది. నెక్స్ట్ వీళ్ళు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చాక యుంతకు నేను నీ బాడీలో ఉన్న కత్తిని బయటకు తీసేయనని గాబ్లిన్ తోటి సరదాగా అంటుంది. కానీ గాబ్లిన్ మాత్రం కత్తిని తీయొద్దని యుంతకు దగ్గర నుండి తప్పించుకుంటాడు. నెక్స్ట్ యుంతకు గాబ్లిన్కి ఒక బుక్ని ఇచ్చి నేను ఒకసారి రెస్టారెంట్లోకి వెళ్ళి వస్తాను, నేను వచ్చే వరకు నువ్వు ఈ బుక్ని చదువుతూ ఉండని గాబ్లిన్కి చెప్పి రెస్టారెంట్లోకి వెళ్తుంది. తర్వాత యుంతకు కెనడాకి ఒక లెటర్ని రాసి తిరిగి గాబ్లిన్ దగ్గరికి వస్తుంది. గాబ్లిన్ యుంతకుని చూసిన ప్రతిసారి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే యుంతకు కూడా గాబ్లిన్తో ఉన్న ప్రతిసారి కూడా తన బాధలను మర్చిపోయి ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది. గాబ్లిన్కి 939 ఇయర్స్ అండ్ యుంతకు ఏమో 19 ఇయర్స్. అయినా సరే యుంతకు తన చిలిపి శాస్త్రాలతోటి గాబ్లిన్ని తన ప్రేమలో పడేలాగా చేస్తుంది. గాబ్లిన్ తన 939 సంవత్సరాల జీవితంలో ఫస్ట్ టైం ఒకరి ప్రేమలో పడతాడు. మరి వీళ్ళిద్దరి లవ్ సక్సెస్ అవుతుందా, అసలు సన్నీ ఎవరు, ఎందుకని గ్రిమ్ రేపర్ ఆమెను చూడగానే ఏడ్చేశాడు, యుంతకు గాబ్లిన్ గుండెల్లో ఉన్న కత్తిని బయటకు తీసి అతను చనిపోయేలాగా చేస్తుందా, లేదా ఇంతకీ గ్రీన్ కలర్ రింగ్కి సన్నీకి గ్రిమ్ రేపర్కి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ పార్ట్ కావాలవద్దని నాకు తెలిసేది, కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.